మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనటువంటి కాకతీయుల వారసత్వంగా వచ్చినటువంటి ఊరుగల్లు పట్టణంలో వారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు అనంతరము అక్కడ జరిగినటువంటి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బైరంగ సభలో కూడా వారు ప్రసంగిస్తారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా రైల్వే శాఖకు సంబంధించినటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 150 ఎకరాల స్థలంలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు గతంలో ఇక్కడ వ్యాగన్ పీరియాడిక్ వర్క్ షాప్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వము निर्णय विषय का पीरियाडिक रेलवे वैगन वर्कशॉप स्थान रेल मैन्युफैक्चरिंग यूनिट पेट्टालनी केंद्र प्रभुत्वं निर्णय जरिगिंदि यूनिट అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వ సంకల్పం ముందుగా ఇక్కడ రైల్వే వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం తర్వాత దశలవారీగా
పెరుగుతున్నటువంటి రైల్వే అవసరాలను దృష్ట్యా ఈ యొక్క ఫ్యాక్టరీని పూర్తిగా ఉపయోగించుకోవాలి ముందుగా ఇక్కడ రైల్వే వ్యాగన్స్ సంవత్సరానికి 2400 కెపాసిటీతో ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చేస్తా ఉన్నారు సంవత్సరానికి 2400 వ్యాగన్లు నెలకు 200 రోజుకు 700 ఆల్మోస్ట్ 6 టు 7 ఎవరీ డే మ్యానుఫ్యాక్చర్ అయ్యే విధంగా అక్కడ ఎన్నికల ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ దీనికి సుమారు 521 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ లో కేంద్ర ప్రభుత్వము యొక్క రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతా ఉంది ఇది కాకుండా వివిధ జాతీయ రహదారుల కోసం కూడా కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా మన రాష్ట్రంలో చర్యలు తీసుకుంటున్న విషయం మీకు అందరికీ తెలుసు ఇప్పటికే 1,20,000 కోట్లకు పైగా ఈ యొక్క జాతీయ రహదారుల మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది మరొక 5,500 కోట్ల విలువైనటువంటి నూతన రహదారులకు 8వ తేదీనాడు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తారు ఈ రెండు కార్యక్రమాల అనంతరం బైరంగ సభలో వారు ప్రసంగిస్తారు మీకు అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రెండు ప్రధాన అంశాల మీద పోరాటం కొనసాగిస్తుంది ఒకటి కుటుంబ పాలన రెండోది అవినీతి ఈ రెండుటి విషయాలలో ప్రధానమంత్రి గారు స్వయంగా ఎర్రకోట నుంచి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని భారత ప్రజల ముందు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రము గతంలో 69 లో లేక చివరి దశ ఉద్యమంలో కూడా వందలాది మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం అమరవీరులై బలిదానం చేస్తే సకల జనుల సమేగా యావ తెలంగాణ సమాజమంతా కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తే ఈరోజు వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయింది ఈరోజు తెలంగాణ సమాజమంతా కూడా ఆలోచన చేస్తా ఉంది బందీ అయినటువంటి తెలంగాణకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించాలి తెలంగాణ ఉద్యమకారులు గాని తెలంగాణ అమరవీరులు గాని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ పరిపాలన ఉండాలి తప్ప ఒక నిజాం తరహా ఒక నయా నిజాం తరహా ఒక కుటుంబ పాలన ఈరోజు తెలంగాణలో నడుస్తా ఉంది దీని మీద భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు గాని అంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ గారు గాని గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 4 స్థానాలు గెలవ స్వతంత్రంగా గెలవడం గాని ఆ తర్వాత సంజయ్ గారి నేతృత్వంలో 2 ఉప ఎన్నికల్లో శాసనస్థాపన స్థానంలో గెలవడం హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా
మంచి ఫలితాలు భారతీయ జనతా పార్టీ సాధించడం దుబ్బాకలో కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఈ అన్ని ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించాం పార్లమెంట్ ఎన్నికల నుంచి మొదలు పెడితే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడానికి వీల్లేదు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పాతరేయాలి తెలంగాణ ప్రజలు ఇప్పటికే కంకణం కట్టుకున్నారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కల్వకుంట కుటుంబాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేయాలి అన్ని రకాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇచ్చిన హామీల మొదలు పెడితే ఒక నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది మొట్టమొదటి మోసము దగ కుట్ర దళితులకు చూపించారు కేసీఆర్ గారు నాకు వెనక ముందు ఎవరు లేరు నేను తెలంగాణ కాపల కుంకులా ఉంటాను ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు అవసరమైతే తల మీద ఉన్నటువంటి మెడకాయ కోసుకుంటా తప్ప మాట తప్పనన్నటువంటి వ్యక్తి దళితులకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మొట్టమొదటి రోజు నుంచే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి మోసం చేసేటువంటి ప్రయత్నం రైతుల రుణమాఫీ అంతంత మాత్రమే రైతులకు ఉచితంగా యూరియా ఇస్తానన్నటువంటి వ్యక్తి అతిగతి లేదు 2018లో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పినటువంటి వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గతి లేదు సుమారు 30 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తాను 3016 రూపాయలు ఎన్నికల ప్రణాళికలో చెప్పాడు దానికి సంబంధించి అతిగతి లేదు ప్రతి మండలానికి హాస్పిటల్ కడతాను ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడక ఆసుపత్రి కడతాము ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాము హైదరాబాద్ కు 4 దిక్కల 4 నిమ్స్ లాంటి హాస్పిటల్ కడతాము నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాము 40 లక్షల మంది విద్యార్థులకు కేజీ 2 పీజీ ఇస్తాము హరిజనులకు గిరిజనులకు 3 ఎకరాల స్థలం ఇస్తాము ఇంకా అసెంబ్లీలో మాట చెప్పాడు ఆయన ఇంకెవరికైనా ఒక ఎకరం ఉంటే వాళ్ళకు 2 ఎకరాలు కొనిస్తానని చెప్పాడు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ఒకరికైనా దళితులకు ఒక ఎకరం ఉంటే ఇంకో 2 ఎకరాలను కొని దళితులందరికీ ఈరోజు భూమి ఇస్తానని చెప్పాడు గిరిజన బంధు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను దళిత బంధు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు శాసనసభ్యులకు టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల కమిషన్ తీసుకోవడానికే పరిమితమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఎవరైతే ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటారో నాకు తెలుసని కాబట్టి ఈ రోజు దళితులకు ఇస్తానటువంటి దళిత బంధు గిరిజనులకు ఇంతవరకు రానటువంటి దళిత బంధు గిరిజన బంధు ముఖ్యంగా అనేక సార్లు సాగదీసి మాటల కోటలు మాట్లాడినటువంటి కేసీఆర్ గారు
డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ వాళ్ళు డబ్బాలా ఇల్లిస్తున్నారు నేను పెద్ద ఇల్లు ఇస్తా మీ ఇంటికొస్తా దావత్కొస్తా ఎన్ని రకాల మాటలు చెప్పాలో డబుల్ బెడ్రూమ్ అన్న మాటలు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు ఇంతవరకు అతిగతి లేదు పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం 15 లక్షల పైగా ఇల్లు కడితే ఇక్కడ ఇంతవరకు ఇల్ల సంగతి ఏందో భగవంతుడి కేరక పూర్తిగా పేద ప్రజల పట్ల బడు బలైన వర్గాల పట్ల డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది టిఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాలు ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి కంటోనెంట్ లో ఇటువల 10 ఎకరాలు క్లియర్ చేస్తారు పార్టీ ఆఫీసర్ స్థలం ఉంటది అప్ప పేద ప్రజలకు ఇవ్వడానికి స్థలం ఉండదు నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వం ఇటువల కంటోనెంట్ లో కాంగ్రెస్ పార్టీ లిటిగేషన్ గా ఉన్నటువంటి ల్యాండ్ కోర్టులో ఉన్నటువంటి ల్యాండ్ను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఫైనల్ గా జీవో తీసి కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ జీవో ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి ఏ ల్యాండ్ అయితే ఇచ్చారో ఏ రకంగా అయితే జీవో తీశారో ఆ జీవో ఆధారంగా టిఆర్ఎస్ పార్టీకి ల్యాండ్ అలాట్ చేస్తున్నామని కొత్త జీవో తీసుకొచ్చారు पार्टी आफीसर् स्थल का पेदवा की इल्लु कटा स्थल साइंस सिटी एर्पट्टा साइंस सिटी एर्पट्टे स्थल अनेक विषयों वरंगल सैनिक स्कूल 2018 अटकेकिचारु मेट्रो गतंलो चेसुकुन्नटुवंटि ओप्पंदं प्रकारमु अदि पलकनाम वरकु कोनसागाली अफ्जल गंजलोनु आपेसि ई रोजु कोत्त नाटकानिकि तेरदीशारु ముందు నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి పాతపట్నం ప్రజలు ఈ రోజు మెట్రోకు నోచుకోకూడదా పాతపట్నంలో పలకనం వరకు ఎందుకు మెట్రో వెళ్ళలేదు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో ఎల్ఎన్టీ తో చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి ఎప్పటివరకు ఎక్కడి వరకు మెట్రో ఉండాలని కోరుకున్నారు అగ్రిమెంట్ ఏంటి आपेशारो प्रभुत्वं चेप्पाल्सिन अवसरं उंदि राष्ट्रंलो अनेक रैल्वे प्राजेक्टुलु भूमि इव्वनि कारणंगा आगिपोयिंदि एमएनटीएस 7 संवत्सरालु ई रोजु पूर्ति काकुंडा आपेस्ते चिवरकु प्रधानमंत्री गारु वच्चि पूर्तिगा केंद्रं भरिंचि आ प्राजेक्टुनु पूर्ति चेयडं जरिगिंदि वरंगल मेगा टेक्सटाइल पार्क देश में 7 मेगा टेक्सटाइल पार्क उंटे ओक पार्क तेलंगाणकु इस्ते दानि मीद इंतवरकु एमओयू चेसुकोरु शेड्यूल कास्ट विद्यार्थुल स्कालर्शिप मीरु विद्यार्थुल पेर्लु अकौंट्लु पंपिंचंडि वाळ्ळ अकौंट्लल्लो देशमंता अन्नि राष्ट्रालु वेसिनट्टुगा केंद्र प्रभुत्वं विद्यार्थुल अकौंट्लो एस्सी विद्यार्थुल अकौंट्लो डब्बुलु इस्तामंटे మీరెవర ఏడడానికి మా ప్రగతి భవనకు పంపండి నేను చూసుకుంటా మా సంగతి మీరు డైరెక్ట్ గా అయ్యొద్దని చెప్పి ఈ రోజు దళితులకు గత 10 నెలలుగా స్కాలర్‌షిప్ రాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుతాం బ్యాంకులో రెడీ ఉంది బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వండి ఉత్తరాల మీద ఉత్తరాలు రాశా నేను స్వయంగా ఉత్తరాలు రాశాను ప్రభుత్వానికి సైన్స్ సిటీ 25 ఎకరాల స్థలం ఇవ్వండి సైన్స్ సిటీ కర్తమంటే స్థలం ఇవ్వలేదు రీజనల్ రింగ్ రోడ్ ఎంతో తెలంగాణకు ప్రతిష్టాత్మకమైనటువంటి రింగ్ రోడ్ 20,000 పైచిలకు కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న దానికి భూసేకరణ చేయకుండా
భూసేకరణ కావాల్సినటువంటి 50% నిధులు కేంద్ర ప్రభుత్వం 50% రాష్ట్ర ప్రభుత్వం 50% కానీ 22-23 బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ కోసము ఈ ప్రభుత్వం ఇవ్వలేదు అదే విధంగా వరంగల్ లో ఈ యొక్క హనుమకొండ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వము 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50% పూర్తి చేసింది 50% రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది మేము 100% నిధులతో కేంద్ర ప్రభుత్వం వరంగల్ 50% రింగ్ రోడ్ కట్టాలి కానీ రాష్ట్ర ప్రభుత్వము చేయాల్సిన పని దానికి ఇంకా అతిగతి లేకుండా ఉండిపోయింది ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఇటీవల దశాబ్ది ఉత్సవాలు ఎవరికి దశాబ్ది ఉత్సవాలు అంటున్నా కల్లోకుంట్ల కుటుంబానికా తెలంగాణ ప్రజలకా దశాబ్ది ఉత్సవాలు మీరు చేసింది ఎక్కడ బంగారు తెలంగాణ అయింది కల్లోకుంట్ల కుటుంబం బంగారు తెలంగాణ అయిందా తెలంగాణ సమాజం బంగారు తెలంగాణ అయిందా చెప్పాలి 21 రోజుల పాటు పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేసింది గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేయడం జరిగింది గ్రామ పంచాయతీలకు ఒక రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు ఈ రోజు చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అధికార పార్టీకి సంబంధించిన సర్పంచులతో సహా కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలుపైన బియ్యం సేకరణలో ఇప్పటివరకు 1,24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బియ్యం సేకరించి తెలంగాణలో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పత్తి కొనుగోలు చేయడం జరిగింది రైతులకు ఇస్తున్నటువంటి 2,000, 2,000, 2,000, 6,000 రూపాయలు తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే 40 లక్షల మంది రైతులకు సంవత్సరానికి 6,000 చొప్పున ఇప్పటివరకు 9,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము రైతుల అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రూరల్ డెవలప్మెంట్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది దేశవ్యాప్తంగా గ్రామీణ అభివృద్ధి పైన దేశంలో సగటున 5.7% ఉంటే తెలంగాణలో 3.6% ఈ ప్రభుత్వం కేటాయించింది ఈరోజు ఆచారం వేస్తుంది విద్యా దినోత్సవం జరుపుకున్నారు జూన్ 21 మీకేమైనా నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థలు కావచ్చు ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు ప్రాథమిక విద్యా సంస్థలకు సంబంధించి కావచ్చు మొత్తం ఈ రోజు నిర్వీర్యం చేయడం జరిగింది విశ్వవిద్యాలయాలు ఏవైతే తెలంగాణ వస్తే మా భవిష్యత్తు బాగుపడుతుంది మా విశ్వవిద్యాలయాలు కలకలలాడతాయి మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఎంతదని విద్యార్థులు వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు కళావిహీనంగా తయారయ్యాయి యూనివర్సిటీలో 3,000 పోస్టులు జూనియర్ డిగ్రీ కాలేజీలో 8,000 పోస్టులు లాస్ట్ 9 ఇయర్స్ గా పెండింగ్ లో ఉన్నాయి ఇంతవరకు 9 ఏళ్లలో ఒక్క డిఎస్సి జరగలేదు 15,000కు పైగా ఈరోజు టీచర్ పోస్టులు ఖాళీలుంటే
ఈరోజు ఆయన సంబరాలు జరుపుకుంటున్నాడు. అనేక లక్షలాది మంది నిరుద్యోగ యువకులు టీచర్ ఉద్యోగాలు వస్తాయని, టీచర్ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు, బీఈడి చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. తెలంగాణలో 2014 లో 10.89% ఎడ్యుకేషన్ మీద కేటాయింపులు ఉండేది. మరి ఈ 23-24 సంవత్సరంలో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు 6.24% కు మరి తగ్గించిందంటే విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి దృష్టి ఎందు అర్థమవుతుంది. వీళ్ళకి ఏ రకంగా ఈ యొక్క సంబరాలు జరుపుకుంటున్నారో, విద్యా దినోత్సవం జరుపుతున్నారో అర్థం కావడం లేదు. వివిధ రాష్ట్రాల్లో చూస్తే సగటున అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటు అటు సుమారు 15% ఉంది. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పోస్టులు, కాలేజీలో లెక్చరర్ పోస్టులు ఖాళీలున్నాయి. చివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంతో ఆశ పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది పైగా విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతే ఇంట్లో ఆస్తులు అమ్మి అప్పులు చేసి కోచింగ్ తీసుకొని రాత్రి పగళ్లు కష్టపడితే తీరా ఈ అసమర్థ ప్రభుత్వం కారణంగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క అవినీతి కారణంగా, పేపర్ లీకేజ్ అయి 30 లక్షల మంది బతుకుల్లో నిప్పులు పోయడం జరిగింది. ప్రభుత్వం 30 లక్షల మంది నిరుద్యోగ యువకులను నిరాశకు గురి చేయడం జరిగింది. దాని మీద ఆందోళన చేస్తే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి సంజయ్ గారి మీద అక్రమ కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేసి జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అనేక రకాలుగా లాఠీచార్జ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. తప్పు మీది, అసమర్థత మీది, అవినీతి మీది, అక్రమాల మీది, అరాచకం మీది కేసులు మా పైన పెట్టారు. పన్నెండు యూనివర్సిటీలలో కనీస వసతులు లేనటువంటి పరిస్థితి, నిరుద్యోగ భృతి ఏమైనా అడుగుతా ఉన్నాం. చాలా నెంబర్ చెప్పారని 3016 రూపాయలు ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పారు. ఎందుకంటే మంచి నెంబర్ అని. త్రీ వన్ సెవెన్ జీవో దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేయడం జరిగింది. ఉద్యోగుల పట్ల క్రూరత్వంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, ఎప్పుడు ఏవి ఖాళీ అవుతో ఆ ఖాళీలను భర్తీ చేస్తామంటారు. ఈరోజు అన్ని రంగాలలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము, కల్వకుంట్ల కుటుంబము పూర్తిగా వైఫల్యమైంది. పూర్తి అధికారం అంతా కూడా కల్వకుంట్లను చేతుల్లో పెట్టుకొని తెలంగాణను పూర్తిగా అన్ని రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు. మాటల గారడితో డబ్బులు వెదజల్లి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఈ ప్రభుత్వం అవినీతిమయమైపోయింది, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ ఉంది.
ఏమాత్రం మనం చూసాం పత్రికా విలేకరులు సీనియర్లు ఢిల్లీ నుంచి చెప్పారు కేసీఆర్ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కుటుంబ పార్టీలకు కాంగ్రెస్ తో సహా అన్ని రాష్ట్రాల కుటుంబ పార్టీలకు నేను డబుల్ ఇస్తాను పార్లమెంట్ ఎలక్షన్స్ లో అంటే ఏ రకంగా ఈ రోజు తెలంగాణలో అవినీతికి తారాస్థాయి జరిగిందో చూడొచ్చు ఈ రోజు తెలంగాణలో ఎవరైనా వ్యాపారం చేస్తా అంటే ఈ రోజు పర్సంటేజ్లు అడుగుతా ఉన్నారు వాటా వాటా అడుగుతా ఉన్నారు షేర్ నాట్ పర్సంటేజ్ షేర్ ఈ పరిస్థితి వచ్చింది అపార్ట్మెంట్స్ కలిస్తే ఎన్ని ఫ్లోర్లు ఇస్తావు ప్లాట్లు చేస్తే ఎన్ని ప్లాట్లు ఇస్తావు కాంట్రాక్ట్ చేస్తే ఎంత ఎంత వాటా ఇస్తావు ప్రైవేట్ బిజినెస్ లో కూడా ఈరోజు షేర్ అడుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా ప్రజలను భయభ్రాంతులు చేస్తూ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది భూముల కుంభకోణాలు భూముల పూర్తిగా మాఫియా తగలబడింది ఇక్కడ అన్ని రకాల మాఫియా ఈరోజు పెంచి పోషిస్తా ఉన్నారు పోలీస్ అధికారులు పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తా ఉన్నారు తెలంగాణలో మంచి పోలీసుగా పేరు తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ పోలీసు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పోలీసును పూర్తిగా నిర్వీర్యం చేసి తమ కనుసైగల్లో తన కుటుంబానికి అనుకూలంగా ఈరోజు ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఈ రోజు కొంతమంది సోషల్ మీడియాలో ఒక పథకం ప్రకారం ఒక కుట్రపూరితంగా ఒక విషపూరితంగా భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అయితే గీతే ఈ రాష్ట్రంలో గాని గతంలో గాని పొత్తులు పెట్టుకుంది ఒప్పందాలు కుదుర్చుకుంది అధికారాన్ని పంచుకుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము ఈ రోజు వరకు కూడా టిఆర్ఎస్ పార్టీతో ఎప్పుడు కుదరలే ఏ ఒప్పందం లేదు ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి దీని వెనుక ఉన్నటువంటి విష ప్రచారాన్ని అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాను ఏ రకంగా కల్వకుంట కుటుంబాన్ని కాపాడాలని ఈరోజు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేక సార్లు మా పార్టీ జాతీయ అధ్యక్షులు చాలా స్పష్టంగా నాగరికర్ణంలో చెప్పారు మా ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ కుటుంబ పాలన పోవాలని స్వయంగా చెప్పారు అమిత్ షా గారు ఖచ్చితంగా ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సంజయ్ గారు గాని మేం గాని మా రాష్ట్ర నాయకులు గాని జిల్లా పార్టీ గాని అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం మళ్ళీ ఈ రోజు ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి ఇవి మా మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు మనకందరికీ తెలుసు గతంలో టిఆర్ఎస్ గా ఉన్నటువంటి ఈనేటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సీట్ల ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళు పొత్తులతో పోటీ చేసి ఢిల్లీలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నటువంటి మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక పొందాలనుకుంటాం ఈరోజు చేయ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఇంకా అదే ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూ మంత్రులుగా వరగబెడుతున్నారు వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తారు చేయకూర్చు మీద గెలిచినటువంటి వాళ్ళు కారెక్కి మంత్రి పదవిలో ఉరగబెడుతూ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు ప్రజల కోసం పోరాటం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మొన్న ఎన్నికల్లో 19 మందిని గెలిపిస్తే ఈ రాహుల్ గాంధీ నాయకత్వం బాగలేదు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండలేము మాకు కేసీఆర్ఏ ముద్దు మాకు కల్వకుంట్ల ముద్దు కుటుంబానికే బానిసలుగా ఉంటాము అని చెప్పి మీ రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాల మేరకు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వదిలి టిఆర్ఎస్ పోతే దానికి జవాబు లేదు
శాసన మండలిలో కప్ప కట్టుకొని మొత్తం కట్ట కట్టుకొని ఎమ్మెల్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీ నాయకులతో సహా టిఆర్ఎస్ ను చేరితే భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారు. ఒప్పందాలు పెట్టుకునేది సీట్ల ఒప్పందాలు పెట్టుకునేది మీరు, మంత్రి పదవులు పంచుకునేది మీరు, ఓ పార్టీతో కలిస్తే ఇంకో పార్టీకి వెళ్ళినటువంటి వాళ్ళు మీరు. నేను మనం చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది బీఆర్ఎస్ వేసినట్టే, బీఆర్ఎస్ ఓటేస్తే అది కాంగ్రెస్ వేసినట్టే. ఈ రెండు బొమ్మా బరుసు లాంటి పార్టీలు, ఒక నాణానికి బొమ్మా బరుసు లాంటి పార్టీలు, ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ రెండు పార్టీలు ఒకే రకంగా ఈ రాష్ట్రంలో గత చరిత్ర చూడండి, అనేక సంవత్సరాలు ఏ రోజు కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు మేము కాంగ్రెస్ తోటి కలవలేదు, బీఆర్ఎస్ తోటి కలవలేదు, భవిష్యత్తులో కలవం కూడా. వాళ్ళ సహకారం మాకు అవసరం లేదు కూడా. మాకు ఒకటే ఒకటి, ఈరోజు తెలంగాణ సమాజానికి అండగా నిలబడాలనేది ప్రధానమైనటువంటి లక్ష్యం. ఏ తెలంగాణ ప్రజలైతే నిరంతరం పోరాటం చేసి సకల జనుల సమ్మె ద్వారా అనేక బలిదానాలు చేసి 1,250 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం అయి తెలంగాణ సాధించారో వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చడమే ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి చాలా స్పష్టంగా ఈరోజు నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిగతా ఎవరైతే అనుమానం పోతున్నారో ఆ సమాజాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ ఒక్క పర్సెంట్ కూడా ఈరోజు తెలంగాణ సమాజం ఏదైతే టిఆర్ఎస్ ను క్షమించడానికి సిద్ధంగా లేదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీని అధికారంలో కొనసాగించడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాతరేసి మేము ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని సాధించాలనేది ఏకైక లక్ష్యం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, తెలంగాణ మోడల్ ఏంది? తెలంగాణ మోడల్ కేసీఆర్ గారు ఒక కుటుంబం పరిపాలన చేయడం తెలంగాణ మోడల్? మీది ఇది దేశమంతా తీసుకొస్తారా? కొడుకు కొన్ని రాష్ట్రాలు, బిడ్డకు కొన్ని రాష్ట్రాలు, అల్లునికి కొన్ని రాష్ట్రాలు ఇవ్వాలనుకుంటున్నారా? ఏంది తెలంగాణ మోడల్ అని అడుగుతా ఉన్నా. 9 సంవత్సరాలు సచివాలయానికి రాకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలన మీది తెలంగాణ మోడలా? 5 సంవత్సరాలు మహిళా మంత్రులైనటువంటి పరిపాలన చేసినటువంటి మీరు, 50% ఉన్నటువంటి ఆడబిడ్డలకు అవమానం చేసినటువంటి వీళ్ళు, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వాళ్ళు మీరు, మీరు ఏది తెలంగాణ మోడల్ అని అడుగుతా ఉన్నారు. పూర్తిగా వేలాది కోట్ల రూపాయలు ప్రజాధాన్యాన్ని దోపిడీ చేయడం తెలంగాణ మోడల్? మొత్తం మంత్రిత్వ శాఖలన్నింటిని కూడా మీ కుటుంబం చేతిలో కలవకుంట కుటుంబము చేతులు బందీగా ఉన్నాయే. మెజార్టీ మంత్రిత్వ శాఖలు మీరే పెట్టుకున్నారు, మిగిలిన మంత్రులు ఉన్నప్పటికీ కూడా జీరోలుగా ఉన్నారు. చాలా మంది చెప్తుంటారు హోమ్ మినిస్టర్ తల మీద క్యాప్ ఉంది కానీ దండ మాత్రము కేసీఆర్ దగ్గర ఉందని. కాబట్టి తెలంగాణ సమాజానికి మనవి చేస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో కమిట్మెంట్తో తెలంగాణ సమాజానికి అండగా ఉండాలని ముందుకు వస్తా ఉన్నాం, అనేక పోరాటాలు చేశాము. కాబట్టి ఈరోజు ఒక కక్ష కట్టి ఒక కుట్రపూరితంగా విషం జల్లేటువంటి ప్రయత్నము, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యము. ఎట్టి పరిస్థితుల్లో కల్వకుంట్ల కుటుంబము శాసనసభ ఎన్నికల తర్వాత అధికారంలో ఉండడానికి వీల్లేదు, తెలంగాణ సమాజం అనుకూలంగా ఏదైతే తెలంగాణ సమాజం కోరుతుందో దానికి అనుకూలంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ
అందరి కూడా 8వ తేదీ జరిగే బహిరంగ సభలో తెలంగాణ విద్యార్థులు యువకులు రైతులు రైతు కూలీలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ బహిరంగ సభను జయప్రదం చేయాల్సినిగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పాత్రికే మిత్రులకు నమస్కారాలు ముందుగా రాష్ట్ర అధ్యక్షునిగా నియమక కబడటి గౌరవనీయ పెద్దలు మాందరి నాయకులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి నుంచి కూడా पार्टी कोसम कमिटमेंट तो कष्टपड़ी पनचे नायक किशन रेड्डी गारु वारी मोदी राजकीय प्रस्थान गानी गतंलो पनचे विधान मन चूस्ता मन किंदि स्थायि नुंचि पै स्थायि वरकु अनेक बाध्यतलु ढिल्ली वरकु अनेक बाध्यतलु निर्वहिंचि उम्मडि आंध्रप्रदेश राष्ट्र एर्पड्ड तर्वात भारतीय जनता पार्टी शक्तिवंत तैयार स्फूर्तिदायक पात्र पोषि अनेक मंद कार्यकर्त तैयार मंत्री नायक किशन रेड्डी गारु उद्यम समय में पौर यात्रा द्वारा गानी अनेक उद्यम निर्वहिंचि पार्लमेंट बिल्लुकु मद्दतु तेलपडलो भारतीय जनता पार्टी मद्दतु तेलपडलो प्रधान भूमिक पोषित केंद्र नायकत्व नी प्रधान भूमिक पोषित नायक किशन रेड्डी गारु वास्तव में किशन रेड्डी गारिकि अंदर शिष्युलांटोलम नन्नु रारा पोरानु कोट्टदि किशन रेड्डी मोदी नुंचि कूडा युवमोर्चालो उन्नप्पुडु गानी विद्यार्थी परिषत्तुलो उन्नप्पुडु कूडा कोट्लाटलैना कूडा एमैना कूडा किशन रेड्डी गारिकि फोन चेसि माट्लाडडमु चूसुकोरा बैन उन्नारा बैन चेप्पडम इट्ला अनेक संदर्भाल्लो మాలాంటి కార్యకర్తలు పోషించినటువంటి ఒక వ్యక్తి కిషన్ రెడ్డి గారు వారు రోజు రాష్ట్ర అధ్యక్షులుగా వారి బాధ్యతలు కేంద్ర ప్రకేంద్ర పార్టీ అప్పేయడం చాలా సంతోషం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా వారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ గడిల పాలన ఈ కుటుంబ పాలన అవినీతి పాలనకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా మేము ఉద్యమం చేస్తాం ఇలా మోడీ గారి లక్ష్యం ఒకటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిందే అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిందే ఆయా రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిందని చెప్పి మోడీ గారి యొక్క పిలుపుకు మోడీ గారి యొక్క నేతృత్వంలో మా జేపీ నడ్డ గారి యొక్క నాయకత్వంలో అమిత్ షా గారి యొక్క స్ఫూర్తితో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తాం अगर దానిలో భాగంగానే ఇలా జాతీయ నాయకులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిగెత్తుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నెల 8వ తారీఖు నాడు హన్మకొండలోని ఆర్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఉదయం 9:30 గంటలకు జరిగినటి నరేంద్ర మోడీ గారి యొక్క పాల్గొన బహిరంగ సభ వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం దానిలో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి ప్రారంభోత్సవం ఉంది మ్యానుఫ్యాక్చర్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి యూనిట్లు ప్రారంభించడం గాని ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టబడినటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మన ప్రియతమంత నరేంద్ర మోడీ గారు వస్తారు కాబట్టి ఈ సందర్భంగా పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా తలరావసిదిగా ఈ బహిరంగ సభను విజయవంతం చేసిదిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందుకే కిషన్ రెడ్డి గారిని మీటింగ్ పెట్టి కూడా అనేక మంది నాయకులకు బాధ్యత అప్పగించడం జరిగింది వారిచిన బాధ్యతను అందరం కూడా కలిసికట్టుగా మేము పూర్తి చేసి ఎట్టిపోతో రేపు ఎల్లుండి జరిగినటువంటి బహిరంగ సభను విజయవంతం చేస్తాం దాంతోపాటు చిన్న విజ్ఞప్తి ఇంతకు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా కానీ కిషన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ
ఇతర కొంతమంది నాయకులకు వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది చేస్తున్న ప్రచారం దయచేసి ఆపాల్సిందిగా కోరుతున్నాం. దీనిలో సందర్భంలో సరేమేలాగా కొంతమంది ఇతర పార్టీ నాయకులు దాని దూరబడి ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రచారం ద్వారా అయ్యేది లేదు పోయేది లేదు ఎవరు పట్టించుకోము కూడా మేము. కానీ ఇటువంటి ఇటువంటి పరిస్థితి ఇటువంటి అలవాటు మంచిది కాదు. ఇతర పార్టీ వాళ్ళు దూరబడి మన వచ్చినప్పుడు దాన్ని కూడా గమనించి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. బట్ అందరం కలిసికట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయకులం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతాం. ఈ గడిలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన లక్ష్యంగా అందరం కలిసికట్టుగా ముందుకు పోతాం. తప్పుడు ప్రచారం నమ్మద్దు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 8వ తారీఖు నాడు ఉదయం 9:30 గంటలకు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగే బహిరంగ సభ